నవంబర్ 13 రోజు మనకు నవంబర్ 13 నైట్ ఈ మన వాణినగర్ జగిత్యాల్లో ఒక 6 వరుస దొంగతనాలు జరగడం జరిగింది. ఆ ఒక్కరోజే. ఆ తర్వాత అక్కడ ఆ తర్వాత మనము ఈ టౌన్ సిఐ గారు, తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళ టీము ఈ ఇన్ని రోజులు అక్కడ నేరస్థల పరిశోధన చేసిన తర్వాత అక్కడ దొరికినటువంటి క్లూస్ ఆధారంగా సిన్సియర్గా ఎఫర్ట్ చేసి వితిన్ ద 1 మంత్ కూడా కాదు 20-21 డేస్లలో ఈ నేరానికి సంబంధించినటువంటి మహేష్ అనే నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నటి రోజు అతని దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్, తర్వాత ఒక అమ్మిన డబ్బులతో కొనుక్కున్నటువంటి ఒక మొబైల్, అట్లాగే 2.5 తులాల చైన్, ఇంకొక 2.5 తులాల బంగారం, ముద్ద బంగారం, ఈ ఆర్ కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో ఇతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇతన్ని గోదాస్ మహేష్, సన్ ఆఫ్ పోతయ్య, 26 ఇయర్స్, వడ్డెర, వెల్లుల్ల విలేజ్, మెట్పల్లి మండలం. గతంలో నేరస్తు ఇద్దరు అక్కడ దొరికినటువంటి క్లూస్ ఆధారంగా, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ ఆధారంగా ఇద్దరిని ట్రేస్ చేసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్న క్లూస్తోనే ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఆర్ కేసు ఇప్పుడు ఆర్ కేసు దొంగతనాలు జరిగిన తర్వాత, దొంగతనాలు జరిగినా జరగకపోయినా ఎక్కడ ఏ ఏరియా దొంగతనం జరుగుతుందో ఆ ఏరియాలు, అంటే మనకు రిచ్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని పూర్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని మాడరేట్ ఏరియాస్ ఉంటాయి, ఎక్కడైతే కొద్దిగా మంచి కాలనీస్ ఉందో రిచ్ కాలనీస్ ఉంటాయి అక్కడ మనం ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్స్ ఉంటాయి, నైట్ బీట్స్ ఉంటాయి, తర్వాత నైట్ బ్లూ కోడ్స్, అన్నీ నైట్ ఇన్స్పెక్టర్స్, సిఎస్, డిఎస్పీస్ కూడా షెడ్యూల్ ప్రకారంగా తిరుగుతూ ఉంటారు. తర్వాత దాన్ని మానిటర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. పర్టికులర్గా ఈ దొంగతనాలు అయిన తర్వాత మళ్ళీ దరువులు ఇంకో 4 దొంగతనాలు అయినా దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడం జరిగింది. అంతకున్న దానికంటే కూడా రెట్టింపు చేసేసి దొంగతనాలు కాకుండా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇదొకటే కాదు, ఈవెన్ స్నాచింగ్స్ కూడా మన దగ్గర జరగకుండా చూస్తూ ఉన్నాం. బస్టాండ్లలో పికెట్లో పాకెట్ పికింగ్ జరగకుండా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా, సినిమా టాకీస్లలో కూడా పాకెట్ పికింగ్ జరగకుండా చూస్తూ ఉన్నాం. దానికి మా ఐడి పార్టీ క్రైమ్ టీము, తర్వాత సిసిఎస్ టీము ఈ రెగ్యులర్గా ఎదుగుతూ ఉన్నారు. ఇప్పుడు దొంగతనాలు జరిగినప్పుడే మీకు దృష్టి కొత్తాయి, కానీ జరిగినప్పుడు ఏం రాదు కదా. ఈ జరగని రోజుల్లో మేము ప్రివెంటివ్ మెజర్స్ అని చేస్తూ ఉంటాం. ఒక్కోసారి దొంగడు అపరిచయన అప్పరనైనప్పుడు చేస్తాడు, మళ్ళీ దొరుకుతాడు, దొరికినప్పుడు మళ్ళీ జైలుగా ఉండడం జరుగుతాం.